Good morning, welcome to 30 by 60. This is Mamta. Bulletin lo munduga headlines chuddam. ఆప్కప్ చైర్మన్ పిన్నమనేని కారు బోల్తా భార్య డ్రైవర్ మృతి గాయాలతో బయటపడ్డ మాజీ మంత్రి మధ్యాహ్నం 12 గంటలకు మోడీతో బాబు భేటీ ప్రత్యేక హోదా విభజన హామీలే ప్రధాన ఎజెండా నేడు తెలంగాణ పిసిసి విస్తృత స్థాయి సమావేశం పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చ మూడు ప్రాంతాలు 26 తీర్మానాలు మహానాడుకు హైటెక్ హంగులతో ఏర్పాట్లు కాంగ్రెస్ చేజారనున్న మరో రెండు రాష్ట్రాలు ఎగ్జిట్ పోల్ సంచనాలపై పార్టీల్లో అంతర్మధరం లండన్ కి వెళ్తున్న తెలంగాణ డీజీపీ టీం కంట్రోల్ రూమ్స్ సీసీటీవీ వ్యవస్థలపై అధ్యయనం హైదరాబాద్ పహాడీ షరీఫ్ దగ్గర ఆప్కాప్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు బోల్తా కొట్టింది ఈ ఘటనలో పిన్నమనేనికి తీవ్ర గాయాలయ్యాయి ఆయన భార్య కార్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్వరరావును శంషాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ కి తరలించారు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది విషయం తెలుసుకున్న పలువురు నాయకులు పిన్నమనేనిని పరామర్శించేందుకు హాస్పిటల్ కు వస్తూ ఉన్నారు మన టవల్ బట్ట కూడా ఇదిగా ఈడ ఒక యాక్సిడెంట్ అయింది మాజీ మంత్రి వాళ్ళ భార్య చనిపోయింది సుత్తు కూడా జరిగిన ఒక నిమిషం అవుతుంది ఏం చేస్తాం కౌశు ఆయన చెప్పు ఆయనకి అప్పుడే చెప్పలేదు బాడీ శక్తి చేయండి అప్పుడు తెలియదండి ఓకే విజయవాడ నుంచి సాయంకాలం బయలుదేరండి 7:30 ఓకే అంటే ఎవరెవరు ఉండేది సార్ సార్ వాళ్ళు అంటే సార్ భార్యను అంటే సార్ ఓకే అంటే ముగ్గురు అంటే ఎన్ని గంటల విజయవాడ నుంచి వెళ్ళారు ఆప్కాప్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయింది ప్రమాదంలో ఆయన భార్య సత్యవాణి డ్రైవర్ దాసు మరణించాడు సీట్ బెల్ట్ ను పెట్టుకుని ఉండటంతో పిన్నమనేని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు పిన్నమనేని స్వస్థలం కృష్ణా జిల్లా నందివాడ మండలం రుద్రపాక గ్రామం ముదినేపల్లి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ హయాంలో ఆయన విద్యాశాఖ సహకార శాఖ మంత్రిగా పనిచేశారు 2009 ఎన్నికల్లో గుడివాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఆప్కాప్ చైర్మన్ గా అయ్యారు సోమవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది తీవ్ర గాయాల పాలైన పిన్నమనేని అపోలో హాస్పిటల్లో చికిత్సను పొందుతూ ఉన్నారు ఈడ ఒక యాక్సిడెంట్ అయింది మాజీ మంత్రి వాళ్ళ భార్య చనిపోయింది సుత్తు కూడా జరిగిన ఒక నిమిషం అవుతుంది ఏం చేస్తాం కౌశు ఆయన చెప్పు ఆయనకి అప్పుడే చెప్పలేదు బాడీ శక్తి చేయండి అప్పుడు తెలియదండి ఓకే విజయవాడ నుంచి సాయంకాలం బయలుదేరండి 7:30 ఓకే అంటే ఎవరెవరు ఉండేది సార్ సార్ వాళ్ళు అంటే సార్ భార్యను అంటే సార్ ఓకే అంటే ముగ్గురు అంటే ఎన్ని గంటల అప్పుడు విజయవాడ నుంచి వెళ్ళారు మామూలుగా యాక్చువల్ అంటే ఎక్కడ వెళ్తున్నారు సార్ హైదరాబాద్ ఇంటికి వస్తున్నారు హైదరాబాద్ ఇంటికి
బటన్ లేపండి మన టవల్ బట్ట కూడా ఇదిగా ఒక యాక్సిడెంట్ అయింది. మాజీ మంత్రి వాళ్ళ భార్య చనిపోయింది. కూడా జరిగిన ఒక నిమిషం అవుతుంది. నేను చేస్తాను. కౌశో ఆయన చెప్పు ఆయనకి అప్పుడే చెప్పలేదు. వాడి శక్తి చేయండి అప్పుడు లేదండి. ఓకే విజయవాడ నుంచి సాయంకాలం బయలుదేరండి. ఓకే అంటే ఎవరెవరు ఉండే సార్? సార్ వాళ్ళు అంటే సార్ భార్యను అంటే సార్ రాష్ట్రంలో కరువు పరిస్థితిపై ప్రధాని మోడీకి నివేదించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ హస్తినికు వెళ్తూ ఉన్నారు. ఉదయం 9:30 ఢిల్లీకి చేరుకుని మధ్యాహ్నం 12:00 ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఈ సమావేశం సందర్భంగా మంత్రులు ఉన్నతాధికారులతో నిన్న సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులు, ప్రత్యేక హోదా, రాయితీలు, పన్ను మినహాయింపు తదితర 13 అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేశారు. ఈ సమస్యలన్నింటిపైన ప్రధాని మోడీకి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రధానితో భేటీలో ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ పాల్గొంటారు. మహానాడులో 26 తీర్మానాలను ప్రవేశపెట్టాలని టీడీపీ నిర్ణయించింది. మహానాడు కమిటీలలో సమావేశమైన చంద్రబాబు ఏర్పాట్లపై రివ్యూ చేశారు. వేదిక డిజైన్ను మార్చాలని సూచించారు. తీర్మానాలను మినీ మహానాడులకు పంపి అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరారు చంద్రబాబు. గతం కంటే మహానాడును ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లను చేస్తా ఉన్నారు. అమరావతి నిర్మాణాలపై నేడు విజయవాడలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సిఆర్డీఏ వైస్ చైర్మన్ మంత్రి నారాయణ, ఏడీసీ అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. వీళ్లతో పాటు సింగపూర్ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఒకసారి సింగపూర్ కంపెనీకి బాధ్యతలు అప్పగించాక నిర్మాణాల విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే లండన్లోనే పరిష్కరించుకోవాలన్న సింగపూర్ షరతుపై ప్రధానంగా చర్చ జరగనుంది. దీంతో పాటు మౌలిక వసతుల ఏర్పాటు కోసం కాలపరిమితిని నిర్దేశించాలని, అవసరమైన అనుమతులు సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని, స్టాంప్ డ్యూటీ నుంచి నిర్మాణ ప్రాంతాన్ని మినహాయించాలని సింగపూర్ పెట్టిన షరతులపై కూడా చర్చ జరుగుతోంది. విడిపోయిన రాష్ట్రాలేవీ రాజధాని కోసం వెంపర్లాడలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానికి కేంద్రం ఎంతో సహాయం చేసిందని, అమరావతిని హెరిటేజ్ సిటీగా ప్రకటించిందని అన్నారు. రాజధానికి 100 కోట్లు అడగటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార వికేంద్రీకరణ జరగాలని అన్నారు సోము వీర్రాజు. ప్రత్యేక హోదా ఇవ్వడమంటే ఆర్థిక సహాయమేనని వివరించారు. కేంద్రం నిధులపై ఏపీ ప్రభుత్వం స్వేచ్ఛ పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ఎదారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్. కర్నూలులో జలదీక్షలో మొదటి రోజు జగన్ చేసిన ప్రసంగంలో కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ విధానాలను నేరుగా టార్గెట్ చేయడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. అయితే అదే సమయంలో జగన్ దీక్షకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం కొసమెరుపు. దేశంలోనే బెస్ట్ సచివాలయం నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త సెక్రటేరియట్, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ తరహాలో నిర్మాణం కోసం చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన 7 గురితో కమిటీని వేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు, ఉద్యోగులకు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఉండేలా స్థలాన్ని ఎంపిక చేయనున్నారు.
డీజీపీ అనురాగ్ శర్మ బృందం ఇవాళ లండన్ కి బయలుదేరనుంది. హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, సీసీటీవీ వ్యవస్థకు సంబంధించిన అధ్యయనం చేసేందుకు లండన్ తో పాటు వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో పర్యటించనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీటీవీలు, ఐటీ బ్యాక్ బోన్ సపోర్ట్ తదితర అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. 15 రోజుల పాటు సాగే ఈ స్టడీ టూర్ లో డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితందర్, ఎస్పీ రమేష్ రెడ్డి ఉన్నారు. తెలంగాణలో ఇవాళ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హాజరు కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు నిశితంగా చర్చిస్తారు. అంతేకాకుండా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై సుదీర్ఘమైన చర్చను జరపనున్నారు. పార్టీ కీలక నేతలతో పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా ఈ మీటింగ్ కు హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. 2013 వేతన సవరణ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. జాయింట్ మేనేజర్ డైరెక్టర్ రమణారెడ్డికి నిన్న సాయంత్రం కార్మిక నేతలు నోటీసులు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఈ నెల 29 నుంచి సమ్మెకు దిగాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కమలారెడ్డి, కన్వీనర్ కె రాజిరెడ్డి, జాయింట్ కన్వీనర్ విఎస్ రావు తదితరులంతా పాల్గొన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు అస్వస్థతకు గురి అయ్యారు. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యంతో గురికావడంతో మొన్న అర్ధరాత్రి కుటుంబ సభ్యులు ఆయన్ని బంజారాయల్స్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్ సోమరాజు నేతృత్వంలో వైద్య బృందం ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తోంది. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టుగా వైద్యులు తెలిపారు. నిన్న ఉదయం హీరో ప్రభాస్ గంటపాటు హాస్పిటల్లో కృష్ణంరాజు దగ్గర ఉన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కేర్ వైద్యులు ప్రకటించారు. శ్రీకాకుళంలో మత్స్యకార మహాగర్జన విజయవంతమైంది. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ మత్స్యకార సంఘం నిర్వహించిన సభకు కేంద్ర మంత్రి సాధ్వి జ్యోతి నిరంజన్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర తదితరులంతా హాజరయ్యారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి సాధ్వి తెలిపారు. ఎస్సీ జాబితాలో మత్స్యకారులను చేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు కొల్లు రవీంద్ర.